నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు అక్టోబర్ నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేయండి శ్రీ గురు నమః శ్రీ మహాగణ పి నమ సరస్వతి మరి ఓం శ్రీమాత్రి నమ మరి కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిన శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశికి సంచారం అయ్యేటువంటిది మొత్తం మీద కుంభరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే జన్మస్థ వక్రీకరించేటువంటి శని పన్నెండులో ఉండటం వల్ల కుంభరాశి వారికి కొంత వెసులుబాటు అనేది ఇవ్వరికి కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెబుతున్నాము వెసులుబాటులు ఉండడం వల్ల గృహానికి సంబంధించి గృహారంభ గృహప్రవేశ వివాహాలకు సంబంధించి ఇంకొక నెల రోజుల పాటు అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కుంభరాశి వారికి కాబట్టి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అటువంటి ఫలితాలు ఇంకా శుభపరడం ఇంకా ఉన్నాయి కొన్ని ఏల నడుచుకునే ప్రభావం తగ్గింది కాబట్టి ప్రస్తుత కాలం తర్వాత ఈ యొక్క ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ధనం ధనం అంటే మనకు ధనం ఉన్నా కూడా ఏది పనులు చేయలేకపోవడం సహాయత ఉండటము ధనంలో కానీ లేదా కుటుంబంలో కానీ కొంత చికాకులు విరోధాలు పట్టడం మిమ్మల్ని అప్పటివరకు ఉండి మిమ్మల్ని ఎట్లా బయటకు పంపించాలి అనే ఆలోచన ధోరణి మిమ్మల్ని ఉండడం అంటే కుటుంబంలోనే మీకు శత్రువులుగా మారటం అటువంటిది బాగా గోచరం అవుతుంది కుటుంబంలోనే కొంత మీకు వ్యతిరేకంగా మేము మాట వినకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే కుజుడు ఆరులో ఉండటం వల్ల కొంత రోగాలు రుణాలు పెరిగే అవకాశం ఉంటాయి ఋణం చేస్తారు కొన్ని వాటి గురించి గృహ గృహాలకు సంబంధించి కానీ తర్వాత రోగాలు కూడా వివిధ రకాలైనటువంటి రోగాలు వస్తాయి ఒకటని కాదు వివిధ రకాలైన రోగాలు ఉంటాయి సరే ప్రభావం తగ్గింది అనుకున్నా కూడా మిగతా గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా గోచరిస్తుంది వాటికి తర్వాత ఈ కుజుడు వల్ల శస్త్రాదుల వల్ల భయాలు భయోత్పాతాలు భయం భయంగా ఉండటం ఏ పని మొదలుపెట్టినా భయంగానే ఉండటం ఏమవుతుందో ఏంటో అని ఒక క్వశ్చన్ మార్క్ రావటం అలాంటివి కొంత బాగా ఇబ్బందులు అనేది గోచరిస్తుంది తర్వాత ఈ కేతువు వీరికి అష్టమస్థాన సంచారంలో ఉన్నాడు ఆకస్మికమైనటువంటి లాభాలు అప్పటివరకు కూడా వీళ్ళు ఆచలు ఆలోచన చేయరు అటువంటి లాభాలు అనేవి చేకూరుతూ ఉన్నాయి అట్లానే బుధుడు రవి వీరికి దశమ యొక్క కేంద్రంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి తర్వాత శుక్రుడు పదిలో ఉన్నాడు వీరికి తొమ్మిదిలో రవి బుధులు ఉన్నారు కాబట్టి కొద్దిగా తండ్రికి అనారోగ్యము తండ్రి గారిని కానీ ముత్తాతలు ఎవరైనా తాతలు ఉండేటువంటి వారికి దుర్వార్త శ్రవణాన్ని వింటారు తర్వాత శుక్రుడు పదిలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారం చేసేటువంటి వారికి నూతనమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి నూతనమైనటువంటి అధ్యాయాలు ప్రారంభం చేస్తారు నూతనమైన స్త్రీ పరిచయాదులు పురుషాదుల పరిచయాలు ఏర్పడతాయి ఇటువంటి వారితో చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శుక్రుడు కూడా మొత్తం మీద కుంభరాశి వారికి ఒక పరిస్థితి చూసినట్టయితే నవగ్రహాదుల్లో ముఖ్యంగా వీరికి రవి బుధుల సంచారం ఒకటి అత్యద్భుతంగా లేదు కాబట్టి రవి బుధులకు సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణము విష్ణు నామ సంకీర్తన విష్ణు దేవాలయకు వెళ్ళి అనేకమైనటువంటి పూజల్లో పాల్గొనటం వల్ల అత్యధికమైన మంచి శుభాలు కలిగజేసే అవకాశం ఉంది అట్లానే రుణాలు చేసే అవకాశం రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రంకి వెళ్ళి అభిషేకం చేయడం విభూతితో అభిషేకం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే గురువుగారు కుంభరాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు నమస్కారం